నమస్తే వెల్కమ్ టు టీవీ వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని జనసేన అధినేత పవన్ దృఢ నిశ్చయంతో ఉన్నారు గతానికి భిన్నంగా తన ధోరణి మార్చుకున్నారు అలాగే ప్రజలతో మమేకం అవడానికి రెడీ అవుతున్నాడు ఇదే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు కీలక నేతల చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది అయితే ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారన్న ప్రచారం రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది అదే సమయంలో ఎన్నికల వేళ హడావిడిగా పొత్తులకు పోకుండా ముందు నుంచే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతుండడం అందుకు తగ్గ పరిణామాలు గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైంది అధికారికంగా ఈ ఇరు పార్టీల అధినేతలు ఒక వేదిక మీద నుంచి పొత్తు మాట మాట్లాడకున్నా పొత్తుల విషయంపై పవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించడం తన క్యాడర్ ఆయన చెబుతున్న మాటల్ని చూస్తే పొత్తు పక్క అన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే దీంతో జనసేనతో టీడీపీ పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి ఏ ఏ నియోజకవర్గాల్ని ఎవరు తీసుకుంటారన్న దానిపై కసరత్తు జరగలేదు ఇరు పార్టీలకు చెందిన ముఖ్యులు మాత్రం తాము పోటీ చేసే నియోజకవర్గాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది పొత్తులో భాగంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు తమకున్న అవకాశాలను చూసుకుంటున్న కొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్తున్నారు ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్తున్నారు ఈ నెల ఇరవై ఆరున ఆయన జనసేనలోకి వెళ్లనున్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిశాయని ఆయన పార్టీలో చేరాక వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ను ఆయనకు కేటాయించాలన్న హామీతో పార్టీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు విశేష రాజకీయ అనుభవంతో పాటు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తన సర్వశక్తుల్ని ఒడ్డి తన సత్తా చాటాలని తప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన జనసేనలోకి చేరితే సత్తెనపల్లి సీటు ఆయనకు ఖాయమని చెప్పాలి అదే జరిగితే మంత్రి అంబటి రాంబాబుకు చుక్కలు ఖాయమంటున్నారు ఒకే సామాజిక వర్గంతో పాటు ఓటమితో కుతకుతలాడుతోన్న కన్నా తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోరని అదే జరిగితే కన్నాతో తలపడడం అంబటికి కష్టమన్న మాట వినిపిస్తోంది ఇదే సమయంలో ఒక కన్నా మాత్రమే కాకుండా పలువురు కీలక నేతలని చేర్చుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది